నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. రేపటితో 2021 సంవత్సరం పూర్తవుతుంది. 22 సంవత్సరంలోకి అడుగుపెట్టబోతా ఉన్నాం. 2022లోకి కొత్త సంవత్సరంలో క్యాబ్ కరోనా అప్రాప్రియేట్ బిహేవియర్ ఎలా ఉండాలి, ఇప్పటికీ సంవత్సరం 9 నెలలు పూర్తయిపోయింది కరోనాతో సమాజం నడవటం, రాబోయే 3 నెలలు మరింత కీలకం అని చెప్పి చెప్తున్నారు. థర్డ్ వేవ్తో పూర్తిగా కరోనా నలిఫై అయిపోయే పరిస్థితి అని కూడా అంటున్నారు. అయితే ఇదే సమయంలో పెద్ద ఎత్తున అమెరికాతో మొదలుపెట్టి అనేక యూరోపియన్ దేశాల్లో రోజు లక్షల కొద్ది కేసులు బయటపడుతున్నటువంటి పరిస్థితి, భారత్లో కూడా గత 2 రోజులుగా వరుసగా భారీగా కేసులు సుమారు 40% చొప్పున కేసులు పెరుగుతున్నటువంటి పరిస్థితి, ఓవైపు ఒమిక్రాన్ మరోవైపు డెల్టా కేసులు భారీగా పెరుగుతున్నాయి, పాజిటివిటీ రేషియో కూడా 1% దాటుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలను ఏ రకంగా జరుపుకోవాలి, అలాగే 2022 సంవత్సరంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చ చేపట్టాం. చర్చలో మనతో పాటు డాక్టర్ ప్రమోద్ కుమార్ గారు, ప్రముఖ సీనియర్ వైద్యులు, యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి ఉన్నారు వారు, అలాగే డాక్టర్ శ్రీధర్ గారు ప్రముఖ పల్మనాలజిస్ట్ వారు కూడా మనతో ఉన్నారు, అలాగే డాక్టర్ విజయభాస్కర్ గారు క్లినికల్ రీసెర్చ్ ఎథిక్స్ కమిటీ చైర్మన్ వారు కూడా మన మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా ప్రమోద్ గారు సార్ చెప్పండి, అంటే ఏదో గత 4-5 నెలలుగా కాస్త నార్మల్స్ అనుకుంటుంటే ఒకవైపు ఒమిక్రాన్ భయం ఉంది, అవి కూడా రోజుకు 1000 కేసులు దాకా వస్తున్నాయి అంటున్నారు. సేమ్ టైమ్ దాదాపు 5000కి పడిపోయినటువంటి డెల్టా కేసులు ఇప్పుడు మళ్ళా నిన్న 13000 అంటున్నారు కేసులు, దాదాపు 50% పెరుగుతున్నాయి. ఏంటి ఇది, థర్డ్ వేవ్ సంకేతం అనుకోవాలి, ఎలా చూడాలి? అంటే మనం స్టాటిస్టిక్స్ బట్టి చూస్తే మళ్ళీ కేసెస్ పెరగడం అనేది జరుగుతుందండి. దీనికి కారణం ఏంటంటే కొంచెం మన పబ్లిక్ వైపు నుంచి కూడా లాక్సిటీ అనే అనుకోవాలి, ఎందుకంటే సెకండ్ వేవ్ తన తీవ్రతను చూపించిన తర్వాత చాలామంది కొంచెం రిలాక్సేషన్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఇంకోటి ఏంటంటే వ్యాక్సినేషన్ కూడా చాలామందికి అయింది. ఇప్పుడు మన దేశంలో తీసుకుంటే ఆల్మోస్ట్ 80% వరకు వ్యాక్సినేషన్ అయింది. ఇది మిగతా పాశ్చాత్య దేశాలతో కంపేర్ చేస్తే కూడా మనం చాలా బాగా చేసినట్టుగానే అనుకుంటున్నాం. సో దానివల్ల కూడా ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడింది, మనం వ్యాక్సినేటెడ్ కదా అందువల్ల ఏం అవ్వదు అన్నటువంటి ఆలోచన ఒకటి ఉంది. అందుకని బయట కూడా చూస్తే మనం ఇదివరకు ఉన్నటువంటి మీరు అన్నట్టు కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్, మాస్క్ వేసుకోవడం కానీ, శానిటైజర్ యూసేజ్ కానీ, గుమిగూడటం కానీ, ఇవన్నీ మళ్ళీ నార్మల్సీకి వచ్చేసినాయి. ఓకే, అంతేకాకుండా మనకి లాస్ట్ సీజన్ లోపల ఫంక్షన్స్ కానీ, మ్యారేజెస్, ఫెస్టివల్స్ అన్నీ యథావిధిగానే జరుగుతున్నాయి. అవును సార్. కాబట్టి దీనివల్ల కొంచెం కేసెస్ పెరుగుతున్నట్టుగానే కనిపిస్తుంది. కానీ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇందులో ఆ తీవ్రత అనేది మునుపు చూసినంతగా అనిపించడం లేదండి. ఫస్ట్ వేవ్లో కానీ సెకండ్ వేవ్లో కానీ ఏ విధంగా అయితే మనము హై మార్బిడిటీ, మోర్టాలిటీ ఇవన్నీ చూసాము, ఇప్పుడు అంతగా కనిపించడం లేదు. ఇదే చాలామందికి ఒక తేలిక భావన ఏర్పడుతోంది, మనకంటే ప్రమాదం కాదేమో. కానీ డెల్టా కేసులు కూడా భారీగా పెరుగుతుంది డాక్టర్ గారు. డెల్టాతోటే మనం సెకండ్ వేవ్ భారీగా నష్టపోయాము. డెల్టా కేసులు కూడా భారీగా ఇప్పుడు 13000లో 1000 ఒమిక్రాన్ కేసులు, 12000 డెల్టా కేసులు వచ్చిన ఇండియాలో నిన్న, అది ఎలా చూడాలి? అంటే అది పూర్తిగా పోలేదండి. డెల్టా కూడా మనకు వస్తూనే ఉన్నాయి. అయితే వ్యాక్సినేషన్ వల్ల పూర్తిగా ఇది ప్రివెంట్ అవ్వట్లేదు అన్నది మనం మెసేజ్ తీసుకోవాలి ఇందులో. ఓకే, ఎందుకంటే మనం 2 డోసు ఇచ్చేసి దాన్ని మనం కంప్లీట్ వ్యాక్సినేషన్ అంటున్నాం. అకార్డింగ్ టు సిడిసి ఆర్ ఈవెన్ డబ్ల్యూహెచ్ఓ కూడా డెఫినేషన్ అదే ఇచ్చింది. ఓకే, 2 డోసెస్ తీసుకుంటే అది అవుతుంది. జేఎన్జేకి మాత్రం సింగిల్ డోస్ అన్నారు. ఓకే, ఇప్పుడు ఇంకా మరి బూస్టర్ వేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందా అనేది మనం చూసుకోవాలి. అందరికీ బూస్టర్ అనేది కూడా అవసరం అవుతుందేమో అనిపిస్తుంది. ఓకే, ఒకసారి శ్రీధర్ గారు, ప్రధానంగా ఇప్పుడు ఈ 2, ఒకటే ఒమిక్రాన్ స్ప్రెడ్ అవ్వటం మొదలైన తర్వాత ఇక అది సునామీ లాగానే ఉంటుంది. మొన్ననే ఒక మ్యాథమెటికల్ మోడల్తో కూడా ఇచ్చారు, రోజుకి 10 నుంచి 14 లక్షల కేసులు రావచ్చు అని. ఇవాళ అమెరికాలో పరిస్థితి చూస్తే అదే అనిపిస్తుంది, పర్ డే 4.5 ల్యాక్ కేసెస్ వస్తూ ఉన్నాయి. వీటిల్లో అసలు ఏమాత్రం తీవ్రత లేదనుకోవాలా, అసలు అంత కేసులు వస్తే టెస్టింగ్ కూడా పెంచుతూ ఉన్నారు న్యూ ఇయర్లో ఇండియాలో కూడా, ఎలా చూడాలి? యాక్చువల్గా మన ప్రపంచంలో భూమి మీద ఉన్న అన్ని జీవరాశులు వాటి జంజువులను ఎప్పుడు మార్చుకుంటూ ఉంటాయి. వైరస్ బ్యాక్టీరియా కాకుండా అన్ని ప్రతి జీవి మార్చుకుంటూ ఉంటుంది, ఎందుకంటే దాని మనుగడ కోసం పోరాటం. అలానే మన కోవిడ్ వైరస్ కూడా ఆ మొదట వచ్చిన యువాన్ వైరస్ పోల్చుకుంటే ఆల్ఫా, బీటా, డెల్టా అని ఆల్మోస్ట్ 17 టైమ్స్ మార్చుకొని ఇప్పుడు ఒమిక్రాన్ గా వచ్చేసింది. ఆల్మోస్ట్ దీని జంజువులు తీసుకుంటే 30,000 జన్యులు జతలు ఉంటే దీంట్లో ఓన్లీ 50 జన్యులు మాత్రమే మారిపోయాయి. ఇంతకుముందు ఏంటంటే డెల్టా ఆల్ఫా తీసుకుంటే 30-35 మార్పు మారిపోయేటి, ఇప్పుడు 50 చాలా ఎక్కువ మారిపోయాయి ఆ స్పైక్ ప్రోటీన్లో. అలా అయ్యేసరికి ఏంటంటే వాటి ఇన్ఫెక్టివిటీ, వైరస్ అయినా బ్యాక్టీరియా అయినా ఏదైనా క్రిమి దాని ఇన్ఫెక్టివిటీ, దాని డిసీజ్ గురించి చెప్పాలంటే 2 ఉంటాయి అన్నట్టు. ఒకటి ఏంటంటే ఇన్ఫెక్టివిటీ అంటే ఒకరి దగ్గర నుంచి వెళ్ళి ఒకరికి స్ప్రెడ్ అవ్వడము. ఇంకోటి వైరలెన్స్. వైరలెన్స్ అంటే ఏంటంటే అది లోపలికి వచ్చిన తర్వాత
బాడీ ఇమ్యూనిటీని చేసేసి అది ఎంత డిసీజ్ ఎక్కువ కలిగేస్తుందో దాన్ని విరులెన్స్ అంటారు. ఇక్కడ తీసుకుంటే ఈ ఒమిక్రాన్ వైరస్ డెల్టాతో పోల్చుకుంటే 70 times అంటే 70 రేట్ లో ఎక్కువగా ఇన్ఫెక్టివిటీ అంటే ఒకరి దగ్గర నుంచి ఒకటి అది 10 మందికి స్ప్రెడ్ అవుతే ఇది 700 మందికి స్ప్రెడ్ అవుతుంది అంటే ఎక్కువ మంది స్ప్రెడ్ అవుతుంది. ఆ జన్యు మార్పుల వల్ల ఇన్ఫెక్టివిటీ పెరిగింది కానీ విరులెన్స్ తీసుకుంటే అది ఆల్మోస్ట్ 10 times తక్కువ ఉంది అంటున్నారు. అంటే ఇది ఇది ఇప్పటివరకు ఏంటంటే ఓన్లీ 1.5 మంత్ కిందనే మనం ఒమిక్రాన్ గుర్తించాం కాబట్టి ఇప్పటివరకు ఉన్న డాటా వరకు ఇది ఉంది. కానీ ఇది మళ్ళీ మారిపోయి ఇది కూడా సీరియస్ అయ్యి డెల్టా కన్నా సీరియస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇప్పటివరకు తీసుకుంటే మాత్రము సౌత్ ఆఫ్రికా కానీ ఇంకా మిగతా కంట్రీస్ తీసుకుంటే ఇది మాత్రం ఏంటంటే ఇన్ఫెక్టివిటీ ఎక్కువ అంటే ఎక్కువ మంది స్ప్రెడ్ అవుతుంది కానీ డిసీజ్ మాత్రం ఎక్కువ కావట్లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే మీరు పల్మనాలజిస్ట్ ప్రధానంగా ఇది లంగ్స్ మీద దీని ప్రభావం మెయిన్ మనకి డెల్టా అప్పుడు అంతా కూడా అది వాళ్ళు గాలి తీసుకు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవటం ఇలాంటి సమస్యలు ఉన్నాయనుకున్నాం. ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి? ఒమిక్రాన్కి ఆ ప్రభావం లేదనుకోవాలి? లేదు, ఇది ఇదే విషయంలో హాంకాంగ్ యూనివర్సిటీ ఒక స్టడీ చేసిందండి, టిష్యూ కల్చర్ చేసింది. అంటే మన లోపల లంగ్స్ లోపల 2 పార్ట్లు ఉంటాయంట. ఒకటి ఏంటంటే గాలిపోయే దారులు, ఎయిర్వేస్ అంటున్నట్టు. ఇంకోటి లంగ్ మెయిన్ గా టిష్యూ అంటే మన గాలి లోపల పోయినప్పుడు ఆక్సిజన్ మన రక్తానికి అందించే పార్ట్ ప్యారెంకైమ అంటున్నట్టు. ఈ 2 టిష్యూ కల్చర్ చేసినప్పుడు ఏంటంటే ఎక్కడైతే బ్రాంకియస్ లోపల ఒమిక్రాన్ 17 times ఎక్కువ రెప్లికేట్ అవుతుంది అన్నట్టు డెల్టాతో పోల్చుకుంటే. అదే లంగ్స్ లోపల ప్రాపర్ లంగ్స్ అంటే లంగ్స్ లోపల వచ్చేసరికి ఏంటంటే 10 times తక్కువ ఉంటుంది అంట. అంటే మన ముక్కు దగ్గర నుంచి మొదలు పెట్టేసి గాలిపోయే దారుల దగ్గర ఎక్కువ అంటే రెప్లికేట్ అవుతుంది అంట. 70 times ఎక్కువ అంటే ఎక్కువ ప్రత్యుత్పత్తి చేస్తున్నట్టు. దాన్ని బట్టి ఏమైందంటే ఇది సింటమ్స్ కాజ్ చేస్తుంది. అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటుంది, కోల్డ్ ఉంటుంది, తర్వాత దగ్గు లాంటిది ఎక్కువ వస్తుంది కానీ ఆక్సిజన్ మీద దీని ఎఫెక్ట్ తక్కువ అని చెప్పేసి హాంకాంగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ 10 డేస్ బ్యాక్ ఒక స్టడీలో చెప్పేశారు అన్నట్టు. అంటే ఇవన్నీ ఏంటంటే మనము ఇంకా ఇంకా వస్తూ ఉంటాయి స్టడీస్. ఇంకా వైరస్ కూడా ఏంటంటే చూస్తున్నారు కదా 2 సంవత్సరాల నుంచి చాలా రకాల వైరస్ జన్యులు మార్చుకుంటుంది. ఇప్పుడు కూడా దీంట్లో ఈ 50 జన్యులు కాకుండా 2-3 జన్యులు మారిపోయాయి అనుకోండి, ఇంకా ఇది కూడా వైరస్ ఎక్కువ కావచ్చు అన్నట్టు. ప్రమాదం అయితే ఒకసారి కేసుల సంఖ్య పెరిగాక అది గనక మార్పిడి చెందితే దాని రూపాంతరం చెందితే కనుక సడన్ గా ఒక్కసారి ప్రమాదకరంగా మారే పరిస్థితి కూడా ఉంటుంది అంటారా? డెఫినెట్ గా ఉంటుంది. అంటే ఏది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అంటే ఎట్లా ఇప్పుడున్న వరకు అయితే ఇన్ఫెక్షన్ వస్తుంది, ఫీవర్ వస్తుంది, ఆటోమేటిక్ తగ్గిపోతుంది. కానీ ఏ క్షణమైనా మారిపోయే ఛాన్స్ ఉంటుంది. ఆల్ఫాతో పోల్చుకుంటే మనం ఫస్ట్ వేవ్ తో పోల్చుకుంటే ఆల్ఫా ఇది చాలా తక్కువనే అనుకున్నాం ఇండియాలో. కానీ చూస్తే డెల్టా సెకండ్ వేవ్ చూసుకుంటే సెకండ్ వేవ్ లో చాలా మంది ఎక్కువ సివియారిటీ వచ్చింది. మనకు ఆ టైంలో మనకు రెడీ కూడా లేము, మనకి ఎక్కువ మంది డెత్ కూడా అయినట్టు. ఇది కూడా అలా చేసే ఛాన్స్ ఉంది. రైట్ సార్, మళ్ళీ వస్తాను సార్ ప్రమోద్ గారు. ఇక కీలకమైన అంశం చిన్నపిల్లల వ్యాక్సిన్కి సంబంధించి ఎప్పటి నుంచో మనం డిమాండ్ ఉంది, 18 ఏళ్ళ పైబడ్డ వాళ్ళకి ఉంది, మన ఇండియాలో యంగర్ పాపులేషన్ ఎక్కువ ఉన్నారని. సరే, మొన్న ప్రధాని దాని ప్రకటన కూడా చేశారు, 3వ తారీఖు నుంచి వస్తాయని, 1-2 మార్కెట్లోకి రావచ్చు, ఇంకా కొన్ని పైప్ లైన్లు ఉన్నాయి అంటున్నారు. కానీ కొంతమంది ప్రముఖ వైద్యులు కూడా చెప్తున్న మాట ఏంటంటే పిల్లలకు అవసరం లేదేమో, ఇది తొందరపడుతున్నామేమో అన్నట్టుగా కొంచెం నిపుణులు ఒకళ్ళిద్దరు మాట్లాడుతున్న పరిస్థితి. ఏంటి ఈ కన్ఫ్యూజన్, ఎలా అర్థం చేసుకోవాలి? అంటే దీనిలో మనం యుఎస్ కనుక డేటా తీసుకుంటే సిడిసి వాళ్ళు అబోవ్ 5 ఇయర్స్ వాళ్ళకి వేయచ్చని చెప్పారండి. ఓకే, ఇప్పుడు మనం ఇండియాలో ఏంటంటే 15-18 ఇయర్స్ జనవరి 3వ తారీఖు నుంచి మన ప్రధానమంత్రి గారు చెప్పారు. సో అక్కడ ఏంటంటే వ్యాక్సిన్స్లో వేరియేషన్స్ ఉన్నాయి. మెయిన్గా దానికి ఆబ్జెక్షన్ ఏంటంటే ఈ వ్యాక్సిన్ వేసినందువల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, దానివల్ల ఏమైనా తీవ్ర పరిణామాలు ఉంటాయా, అందువల్ల పిల్లల్ని స్పేర్ చేయాలనేది ఒక ఆర్గ్యుమెంట్. కానీ ఏంటంటే మనకు ఎవిడెన్స్ ప్రకారం అయితే ఫైజర్ వ్యాక్సిన్ అనేది యుఎస్లో అప్రూవ్డ్ ఫర్ టీనేజర్స్. మనకి ఇండియాలో వీళ్ళు కోవాక్సిన్ చెప్పారు, దానివల్ల స్టార్ట్ అవుతుంది. నా ఉద్దేశం ఏంటంటే యంగర్ పాపులేషన్ కూడా ఎక్కువే ఉన్నారు, వాళ్ళు కూడా ఒక శాంక్చురీ లాగా ఉండే అవకాశం ఉంది. మళ్ళీ అది స్ప్రెడ్ అవ్వడానికి కూడా దోహదపడుతుంది, ఎందుకంటే స్కూల్స్ కాలేజెస్ వీటిలో కానీ బయట తిరగడానికి కానీ ఉంటుంది కాబట్టి. వాళ్ళకి మనం గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఒపీనియన్ ప్రకారం 15-18 వేయటమే మంచిది. ఓకే, అంటే అంటే భయపడకుండా ప్రజలు చేసుకోవాలి, 15 ఏళ్ళు పైబడ్డ వాళ్ళంతా వ్యాక్సిన్ తీసుకోవచ్చు అంటారు. ఇంకొకటి కూడా సార్, ఇప్పుడు ఇవాళ ఇంకొక న్యూస్ మంది ఇప్పుడు 4 డోసులు తీసుకున్నవాడు ఎవరో యూరోప్ నుంచి వాళ్ళు వచ్చారు, మధ్యప్రదేశ్ ఇండోర్ లేడీ, ఆవిడకి కూడా 4 డోసులు తీసుకున్నారట, ఆవిడ కూడా మళ్ళా కరోనా ఎఫెక్ట్ అయిందని వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు బూస్టర్ డోస్కి దాన్ని బూస్టర్ డోస్ అంటారా, ఏమంటారు పేరు ఏదైనా కానీ ఉండి, కానీ ఈ అబోవ్ 60 ఇయర్స్ లేకపోతే కమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి, ఫ్రంట్ లైన్ వారియర్స్కి 3rd డోస్ అధికారికంగా అది కూడా జనవరి 10th నుంచి స్టార్ట్ చేస్తారని చెప్పారు. సో ఇప్పటికే చాలామంది 2nd డోస్ నెగ్లెక్ట్ చేసిన పరిస్థితి, దాదాపు ఒక తెలంగాణలోనే 30 లక్షల మంది పైగా 2nd డోసే తీసుకోవాలి.
ఇక ఏం కాదులే అన్న పరిస్థితి కానీ మళ్ళీ థర్డ్ వేవ్ థర్డ్ వ్యాక్సిన్ ఎలా ఉంటుందో అన్న ఆలోచన, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ప్రజల మైండ్ సెట్? అంటే దీన్ని మనం ఒకటి గమనించాలండి, ఇప్పుడు మనం ఫస్ట్ డోస్ వేసిన తర్వాత మనం 15 డేస్ గ్యాప్లో 28 డేస్కి మనం సెకండ్ డోస్ వేస్తున్నాం. దానివల్ల ఏంటంటే యాంటీబాడీస్ అనేవి మనకు వృద్ధి అవుతాయి శరీరంలో, దాంతో ప్రొటెక్షన్ వస్తుంది. కానీ 6 నెలల తర్వాత ఏంటంటే యాంటీబాడీ లెవెల్స్ డ్రాప్ అయిపోతాయి. కానీ మనకు ఏమైపోయిందంటే ఈ వైరస్ ఏదైతే ఉందో అది పూర్తిగా నిర్మూలించబడలేదు, అది రూపాంతరం చెంది మళ్ళీ వస్తూనే ఉంది. కాబట్టి ఏంటంటే మనకు తగినంత యాంటీబాడీస్ రావాలంటే తప్పకుండా బూస్టర్ డోస్ వేసుకోవాల్సి వస్తుంది. దానికి కట్ ఆఫ్ అనేది 6 మంత్స్గా నిర్ణయించారు. ఏదైతే 2 డోసెస్ వ్యాక్సిన్ ఉందో 6 మంత్స్ తర్వాత వేసుకోవడం అనేది బెటర్ అండి. దానివల్లనే మనకు యాంటీబాడీస్ మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. అయితే మీరు అన్నట్టు 4th డోస్ అయిన తర్వాత కూడా వచ్చిందంటే అది బికాజ్ వైరస్ మ్యూటేషన్ అవుతూ ఉంది కాబట్టి ఉండకపోవచ్చు. కానీ మనం ఇప్పుడు చూస్తున్నటువంటి డేటా ప్రకారం ఏంటంటే ఆల్రెడీ వ్యాక్సినేటెడ్ పీపుల్కి హాస్పిటలైజేషన్స్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు హాస్పిటలైజ్ అయిన వాళ్ళలో ఆల్రెడీ వ్యాక్సినేట్ అయితే మార్బిడిటీస్ తక్కువ, తర్వాత మోర్టాలిటీ కూడా తక్కువ. ఓకే, ఇప్పుడు అది మనకు చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే హెల్త్ కేర్ పైన కూడా బర్డెన్ పడకూడదు అంటే ఈ సీవియర్ కేసెస్ అనేవి మనకు తక్కువగా ఉండాలి. ఎందుకంటే సెకండ్ వేవ్లో మనం చాలామంది మనం కూడా అనుభవించాం, ఇవి బైపాప్ మెషిన్స్ దొరకపోవడం కానీ ఆక్సిజన్ దొరకపోవడం ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఏంటంటే ఆ దృష్టితో ప్రజలందరికీ కూడా మనం ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. బూస్టర్ వ్యాక్సిన్ కూడా ఇదివరకు అయితే ఫస్ట్ అండ్ సెకండ్ తీసుకున్నారో అది కూడా తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే చాలామందిలో అపోహలు కూడా ఉన్నాయి. మీరు అన్నట్టు ఫస్ట్ డోస్ అయిపోయిన తర్వాత ఇంకా అయిపోయింది కదా అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. రెండవది, కొంతమందికి భయం కూడా ఉంది. ఫస్ట్ ఏ వ్యాక్సిన్ అయినా కూడా తీసుకున్నా కొన్ని మైనర్ రియాక్షన్స్ అనేవి తప్పవు, ఫీవర్ కానీ లేకపోతే బాడీ పెయిన్స్ కానీ ఇట్లాంటివి చూసాము. కొంతమందికి వేరే రియాక్షన్స్ చాలా తక్కువ అండి. అంటే ఆ ఇండివిజువల్స్ ఏంటంటే సెకండ్ డోస్ చేసుకోలేదు. తర్వాత కొంతమంది మాకు కార్డియాలజీలో డిఫరెంట్ మెడిసిన్స్ ఆస్పిరిన్ అని కానీ లేకపోతే క్లోపిడో రెలివి వాడేవాళ్ళు, యాంటీకోగులేషన్ వాడేవాళ్ళు, వాళ్ళందరూ భయంతో చేసుకోవటం లేదు. కానీ యాక్చువల్లీ వీళ్ళకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ వీళ్ళే ఎక్కువ మంది సిక్ అయ్యి హాస్పిటల్స్లో అడ్మిట్ అవ్వాల్సినటువంటి వాళ్ళు వీళ్ళే, కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు. కాబట్టి దానికి కూడా ఏదైనా రెగ్యులేషన్ చేసి అబౌవ్ సర్టెన్ ఏజ్ ఇమీడియట్గా మనం 10th నుంచో లేకపోతే అంతకన్నా ముందు గవర్నమెంట్ ఇప్పుడు సెకండ్ డోస్ వేసుకుని వాళ్ళ గురించి అయితే వాళ్ళు వెతుకుతున్నారు ఎక్కడున్నారు 30 లక్షల మంది అని, బట్ దే కుడ్ంట్ ఏబుల్ టు ట్రేస్. వాళ్ళు వ్యాక్సిన్ ఎక్కొట్టారు, సింప్లీ చెప్పాలంటే ఒక 30-35 లక్షల మంది తెలంగాణలోనే సెకండ్ డోస్ వేసుకోవాలి, అది పరిస్థితి. అందుకనే కొన్ని చోట్ల ఏంటంటే ఇన్సెంటివ్స్ ఇవ్వం అనేది కూడా పెడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఏవైతే ఇన్సెంటివ్స్ ఉన్నాయో స్కీమ్స్ ఉన్నాయో వాళ్ళని వాటిలోంచి అనెలిజిబుల్ చేయాలన్నటువంటి ఇది కూడా ఒక ఇది ఉంది. ఓకే, శ్రీధర్ గారు ఈ చెప్పండి, అంటే ఈ ప్రధానంగా చిన్నపిల్లల వ్యాక్సిన్కి సంబంధించి కొన్ని అపోహలు ఉన్నాయి. ఇందాక డాక్టర్ గారు కూడా చెప్తున్నట్టుగా 2 ఏళ్ళ నుంచి మనకి ఏం వేయట్లేదు, 5 ఏళ్ళ నుంచి వేయట్లేదు, ఇప్పుడు మొదలవబోతుంది. జస్ట్ 15 ఏళ్ళు పైబడ్డ పిల్లలకి అంటే ఒక 18 కంటే ఒక 3 ఇయర్స్ గ్యాప్ దాదాపు, వాళ్ళు కూడా పెద్ద పిల్లల కింద లెక్క. బట్ చాలా హ్యూజ్ నెంబర్ ఉంది ఇండియాలో ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలు, బాగా చదువుకునే పిల్లలు, కాలేజ్ గోయింగ్ హై స్కూల్ గోయింగ్ పిల్లలు ఉంటారు. వీళ్ళకి తల్లిదండ్రులు ధైర్యంగా ఈ వ్యాక్సిన్ ఎందుకంటే 3వ తారీఖు నుంచి మొదలవుతుంది కాబట్టి తీసుకోవచ్చా, ఏం చెప్తారు? ఇప్పుడు యాక్చువల్ తీసుకుంటుందంటే మనకు 18 ఇయర్స్ కన్నా ముందు చాలా వరకు ఏంటంటే వాళ్ళకు ఈ వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయ్యే సెల్లోకి ఎంటర్ అయ్యే రిసెప్టర్స్ తక్కువ ఉంటాయి అని అంటున్నారు. ACE2 రిసెప్టర్స్ ఈ బాడీ గేట్వే అన్నట్టు లోపలికి మనం ఎంటర్ అయ్యేది, దానివల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్ తక్కువ ఉంది, సీరియస్నెస్ తక్కువ ఉంది అని తక్కువ ఉంటారు. కానీ అది కూడా కరెక్టే కావచ్చు. కానీ ఇప్పుడు వచ్చే వైరస్ మ్యూటెంట్ అయిపోయి చిన్నపిల్లలు కూడా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఏంటంటే వాళ్ళకు కూడా, అంటే మనకి ఇంతవరకు ఏం కాలేదు కానీ ఇంత ముందు కూడా కాదు అనేది లేదు కాబట్టి ఏంటంటే వైరస్ ప్రతిసారి దాన్ని మ్యూటేషన్ చేసి కొత్త కొత్త వైరస్ వస్తుంది కాబట్టి అంటే ఎవరికైనా, అంటే ఇప్పుడు 15 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత ఇంకా కిందికి వెళ్తుంది, కిందికి వెళ్ళొచ్చు. అంటే వైరస్ వ్యాక్సిన్ ఇవ్వడమే బెటర్. మనం ఏంటంటే వాళ్ళు ఒక మన ఐసీఎంఆర్ కానీ ఇంకా వేరే వేరే స్టడీస్ కానీ వాళ్ళు కొంతమందికి డిశ్చార్జ్ చేసేసి సేఫ్టీ ఉంది అని ప్రూవ్ అయిన తర్వాతనే గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది మీకు ఇవ్వచ్చు అని చెప్పేసి. దాని తర్వాత కూడా ప్రైమరీ లెవెల్స్ మళ్ళీ లెవెల్ కూడా స్టడీస్ ఉంటాయండి, అంటే 1-2 మంత్స్ వరకు ఎలా ఉంటుంది అని కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే అందరు సేఫ్టీగా ఇవ్వడమే బెటర్. ఇప్పుడు 50 ఇయర్స్ వరకు గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ఇవ్వడం బెటర్, ఎందుకంటే అమెరికాలో ఆల్మోస్ట్ ఏంటంటే 2-3 మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేశారు, కంఫర్టబుల్ ఉన్నారు అక్కడ. కాబట్టి ఏంటంటే మనం కూడా ఇస్తేనే బాగుంటుంది అని చెప్పేసి గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంది కాబట్టి ఇచ్చి సేఫ్టీ, ఎందుకంటే పిల్లలు మాత్రమే ఎక్కువ స్కూల్కి వెళ్తా ఉంటారు, స్కూల్ నుంచి వెళ్ళి పక్క పిల్లలకి వస్తాయి, ఇంకా మిగతా రూపులు వస్తాయి కాబట్టి ఏంటంటే ఇవ్వడం చాలా సేఫ్టీ ఉంది. రెండోది సార్, ఇప్పుడు మీరే చెప్పారు అమెరికాలో 2 డోసు 60% పైన పాపులేషన్కి అయిపోయింది అని చెప్తారు, ఎప్పటి నుంచో అందరికన్నా ముందు మొదలైంది, చాలా
యుద్ధ నాకు గుర్తుండే ట్రంప్ గారి టెన్యూర్లోనే మొదలైంది వ్యాక్సినేషన్. ఆ టెన్యూర్ అయిపోయింది, ఇప్పుడు బైడెన్ గారు వచ్చారు, దాదాపు 1 ఇయర్ పైగా అయిపోతుంది అక్కడ వ్యాక్సినేషన్ మొదలయ్యి, 1.5 ఇయర్ అవుతుంది. అలాగే చిన్నపిల్లల వ్యాక్సిన్ చాలా 3-4 నెలల ముందు నుంచే మొదలైంది. అయినప్పటికీ ఇంతగా స్ప్రెడ్ అవ్వటానికి రోజు దాదాపు 4-5 లక్షల కేసులు, వెరీ బిగ్ నెంబర్. ఇండియాలో సెకండ్ వేవ్ పీక్లో ఉన్నప్పుడు కూడా నాకు గుర్తుండే అన్ని కేసులు రాలా, 3 లక్షలు హైయెస్ట్ అనుకుంటారు, కానీ ఇప్పుడు 5 లక్షలు రోజుకు వస్తున్నటువంటి పరిస్థితి. మనకన్నా మన జనాభాతో పోలిస్తే సగం జనాభా ఉండే దేశంలో. ఏంటి అసలు వ్యాక్సిన్ తీసుకుంటే కూడా అది వస్తుందనుకోవాలా? సివియారిటీ ఎలా ఉంది సార్? ఏమైనా మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా? అమెరికాలో కేసుల సంఖ్య అయితే తెలుస్తుంది, కానీ ఎలా ఉందని పరిస్థితి ఇప్పుడు? మీరు ఏంటంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఏ వైరస్ అయినా డిసీజ్ తీసుకుంటే రెండు ఇంపార్టెంట్, ఒకటి ఇన్ఫెక్టివిటీ, రెండు వైరలెన్స్. ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక వైరస్ కనుక మన లోపలికి పోయినప్పుడు రెండు రకాల ఇమ్యూనిటీ ఉంటుంది అన్నట్టు, ఫస్ట్ లైన్ ఇమ్యూనిటీ, సెకండ్ లైన్ ఇమ్యూనిటీ ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ లైన్ ఏంటంటే మన గాలి పీల్చుకోగానే వైరస్ లోపలికి వెళ్ళిన తర్వాత మన లోపల ఉన్న అల్వేరో మైక్రోఫైజెస్, అంటే ఒక రకమైన చిలరక్త కణాలు, ఏ వైరస్ అయినా బ్యాక్టీరియా అయినా ఏమొచ్చినా కానీ దానికి సంబంధం లేకుండా, అంటే ఇది స్పెసిఫిసిటీ లేకుండా, దీన్నే చంపి తినాలని లేకుండా, డెఫినెట్ గా ప్రతి దాని వైరస్ బ్యాక్టీరియా అన్నింటినీ తగ్గించేస్తుంది. ఆ ఇమ్యూనిటీ కనుక ఫెయిల్ అయితే మనకు సెకండ్ ఇమ్యూనిటీ. వ్యాక్సిన్ తో వచ్చిన ఇమ్యూనిటీ కానీ, మన ఇన్ఫెక్షన్ తో వచ్చిన ఇమ్యూనిటీ కానీ అది సెకండ్ లైన్ వస్తుంది. అంటే ఇన్ఫెక్షన్ అని చాలా మందికి వచ్చు, లక్షల మందికి రావచ్చు, కానీ డిసీజ్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే చాలా మందికి టెస్ట్ చేయగానే ఒకవేళ జలుబు రాగానే, తగ్గు రాగానే, జ్వరం రాగానే వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చింది, అంటే ఎక్కువ ఉంది. కానీ డిసీజ్ సివియారిటీ తీసుకోండి, అంటే సివియారిటీ ఎప్పుడైందంటే కొద్ది టైం పడుతుంది వైరస్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మన సెకండ్ లైన్ ఇమ్యూనిటీ, అంటే మన వ్యాక్సిన్ తో వచ్చిన యాంటీబాడీ ఇమ్యూనిటీ కానీ, మనకి ఇంతకుముందు ఇన్ఫెక్షన్ వచ్చిన ఇమ్యూనిటీ కానీ, అది స్టార్ట్ కావడానికి, అంటే అది యాక్షన్ లోకి రావడానికి టైం తీసుకుంటుంది. ఆ టైం తీసుకోగానే మనకు ఆటోమేటిక్ మనకు వచ్చిన ఇన్ఫెక్షన్ కానీ డిసీజ్ కానీ తగ్గిపోతుంది. కాబట్టి సివియారిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి 4 లక్షల మందికి అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చినా అక్కడ డెత్ లైన్ చూడండి, అక్కడ సివియర్ ఎంత చూడండి. కాబట్టి ఏంటంటే ఈ వాళ్ళకి వ్యాక్సిన్ బాగా పనిచేసింది అనుకోవాలి. ఈ ఇన్ఫెక్షన్ మాత్రం ఎవరు ఆపలేరు. వైరస్ మనం పీల్చుకునే గాలి పీల్చుకున్నప్పుడు మనకు కంపల్సరీ అమెరికాలో స్ప్రెడ్ అవుతున్నట్లు కూడా ఒమిక్రాన్ మొత్తం ఇప్పుడు 4.5 లక్షల్లో బహుశా 40-50 వేలు మాక్సిమం ఒమిక్రాన్ ఉండొచ్చు, బట్ అదర్ 4 లాక్స్ ఆర్ డెల్టా వేరియంటే. డెల్టా వేరియంట్ కూడా మరి ఆ సివియారిటీ తగ్గింది అనుకోవాలి. మీరు అన్నట్టు డెత్లు అవి లేవు అంటుంటే కనుక, ఎందుకంటే ఒమిక్రాన్ ఇంకా అంత భారీగా కేసులు అని మనకి సమాచారం లేదు. డెల్టా వేరియంట్ అక్కడ స్ప్రెడ్ అవుతున్న వాటిలో ప్రస్తుతానికి ఎక్కువ ఉన్నది, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఓకే, ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు చూసుకోండి, మన 13,000 మంది ఇక్కడ రికార్డ్ చెప్తున్నారు, ఓన్లీ 1,000 మాత్రమే ఒమిక్రాన్ చెప్తున్నారు. ఇప్పుడు చాలా వరకు ఏంటంటే అందరికీ జీన్ సీక్వెన్స్ చేయట్లేదు, అక్కడ కూడా జీన్ సీక్వెన్స్ కాకుండా ఆర్టీపీసీఆర్ పాజిటివ్ రాగానే వాళ్ళు అవసరమైతే, అంటే ట్రావెల్ హిస్టరీ ఉన్నప్పుడు చేస్తుంటారు, లేకపోతే కాంట్రాక్ట్ ఇస్తున్నప్పుడు చేస్తున్నారు. కాబట్టి అందుకే ఒమిక్రాన్ కావచ్చు, డెల్టా కావచ్చు, ఏదైనా ఇన్ఫెక్షన్ ఈజ్ ఇన్ఫెక్షన్. లోపలికి ఒక వైరస్ మన బాడీ లోపల ఎంటర్ అయితే ఇన్ఫెక్షన్ అంటారు. ఆ వైరస్ మన బాడీలో కోవిడ్ డిసీజ్ కాస్ చేస్తే డిసీజ్ అంటున్నట్టు, ఇన్ఫెక్షన్ అంటే ఇంతమంది ఇన్ఫెక్ట్ అయ్యారు, అంటే 4 లక్షల మంది ఇన్ఫెక్ట్ అయ్యారు, అంటే వైరస్ లోపలికి వెళ్ళింది, కానీ డిసీజ్ కాస్ చేయలేదు, అక్కడ సివియారిటీ లేదు, అంటే డిసీజ్ తక్కువ ఉంది. అలా తీసుకోండి, ఇన్ఫెక్షన్ మనం ఆపలేము, ఏ వ్యాక్సిన్ తో ఆపలేము, దేనితో ఆపలేము, కానీ డిసీజ్ మాత్రం సివియారిటీ మాత్రం తగ్గించవచ్చు. అదే ఆ కాన్సెప్టే ఉంచుకోండి. ఈ ఇన్ఫెక్షన్ అంటే ఏంటంటే మనము ఆ గాలి మనం పీల్చుకున్నప్పుడు వైరస్ లోపలికి వెళ్తుంది, కాబట్టి ఇన్ఫెక్షన్ ఎవరికైనా వస్తుంది, కానీ సివియారిటీ రాదు, వ్యాక్సిన్ అయినా ఇన్ఫెక్షన్ అయినా రైట్. ఆఖరిగా ప్రమోద్ గారు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గా రేపంతా ఒక ఎలా చెప్పాలి, లాస్ట్ ఇయర్ లేవు, దాదాపు 2 ఏళ్ళ నుంచి ప్రజలు ఒక డెస్పరేట్ గా ఉన్నారు. ప్రజలేమో ముఖ్యంగా కొంచెం ఈ విలాసవంతమైన దీనిలో పబ్లు క్లబ్లు లేకపోతే ఈ బార్లు రెస్టారెంట్లు ప్రభుత్వం కూడా ఈసారి కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇచ్చేలాగే కనపడుతున్న పరిస్థితి. ప్రజలు అది ఒకటే కాకుండా మామూలు అపార్ట్మెంట్స్లో కమ్యూనిటీ గ్యాదరింగ్స్ ఇవి చాలా భారీగా జరుగుతూ ఉన్నాయి. ఈ టైంలో అసలు జరగకుండా ఆపలేమేమో, కానీ జరుగుతుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే ఒక్కసారిగా స్ప్రెడ్ కాకుండా జాగ్రత్తల విషయంలో ఏం చెప్తారు సార్? అంటే ఒకటేంటంటే ఇప్పుడు బార్స్ తర్వాత ఈ పబ్స్ పబ్లిక్ ప్లేసెస్లో ఏంటంటే వ్యాక్సినేటెడ్ సర్టిఫికేట్ చూపించిన వాళ్ళని అలౌ చేయడం అనేది చెప్తారు, కానీ ప్రాక్టికల్గా జరగవు సార్, మనకు తెలుసు కదా. అదొకటి. ఇంకా మనకు మిగిలిన ఏంటంటే ఎక్కువ క్లోజ్ ప్లేసెస్లో ఉండకుండా ఉండడం, మాస్క్ తర్వాత శానిటైజేషను ఇవి అయితే కంటిన్యూ చేయాల్సి వస్తుందండి. ఓకే, బట్ డెఫినెట్లీ ఐసోలేషన్ అయితే చేయడం చాలా కష్టము, ఎందుకంటే పబ్లిక్ ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయాలంటే న్యాచురల్లీ దగ్గరగానే ఉండాల్సి వస్తుంది, క్రౌడింగ్ ఉంటుంది ఎట్లాగూ. ఓకే, కాబట్టి ఇది ఇవే మెయిన్గా చూసుకోవాలండి. పబ్లిక్ కూడా వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించుకోవాలి, అంటే మనం వెళ్ళి ఈ విధమైన రిస్క్ వస్తుందేమో అనేది ఒకటి చూసుకోవాలి.
కంప్లీట్లీ వ్యాక్సినేటెడ్ పీపుల్ అయితే కొంచెం వెంచర్ చేయొచ్చు, మిగతా వాళ్ళు ఇంటి పట్టునే ఉండడం అనేది బెటర్ అండి. ఈ ఈ కోమార్బిడిటీస్కి సంబంధించి ఇందాక మీరు చెప్పారు 60 ఏళ్ళ పైబడ్డ వాళ్ళకి ప్రారంభిస్తారు, అలాగే ఇతర వ్యాధులు ఉన్న వాళ్ళకి అనేసి. ప్రధానంగా దీనిలో మనకి వారిని డాక్టర్ గారు చెప్పినట్టు లంగ్ రిలేటెడ్ ఇవి కానీ, మీరు చెప్పిన హార్ట్ ఇవి కానీ ఏమేమి వస్తాయి అంటే చాలామందికి తెలియదు. అంటే అది డెఫినేషన్ అంటే 60 ఏళ్ళు కాకపోయినా కూడా కోమార్బిడిటీస్ ఉంటే వాళ్ళ వాళ్ళకి తీసుకోవచ్చు అన్న పాయింట్ కీలకంగా ఏం చెప్తారు సార్? అంటే మీరు అనేది బూస్టర్ డోస్ గురించి. బూస్టర్ డోస్ గురించి ఎగ్జాక్ట్. కోమార్బిడిటీస్ అంటే ప్రీవియస్ కార్డియాక్ ఫెయిల్యూర్ కానీ, అంటే హార్ట్ ఫెయిల్యూర్ అడ్మిషన్స్ కానీ, లేకపోతే పోస్ట్ బైపాస్ సర్జరీ, లేదంటే పోస్ట్ స్టెంటింగ్ ఇట్లాంటి వాళ్ళు, పోస్ట్ వాల్వ్ రిప్లేస్మెంట్, ఇవి బ్రాడ్గా కార్డియాలజీ వస్తాయండి. లంగ్ రిలేటెడ్ అంటే రికరెంట్ న్యూమోనియాస్ ఉన్న వాళ్ళు కానీ, బ్రాంకియాక్టేసిస్ అట్లాంటి ఏవైతే COPD, ఓకే, పీపుల్ హూ రిక్వైర్ హోమ్ ఆక్సిజన్, అట్లాంటి వాళ్ళు హై రిస్క్ కేటగిరీస్. ఒబేసిటీ, హైపర్ వెంటిలేషన్ సిండ్రోమ్ అట్లాంటి వాళ్ళు, హైపో వెంటిలేషన్, అవి కూడా ఈ కేటగిరీస్లోనే. వీళ్ళంతా ఖచ్చితంగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ వాళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు డయాబెటిక్స్ కూడా హై రిస్క్ కిందకే వస్తారండి. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళు చూసుకొని దానికి తగ్గట్టుగా తీసుకోవాలి. ఆర్ పీపుల్ ఆల్రెడీ ఇమ్యూనో సప్రెషన్ పైన ఉన్నవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ కానీ, లేకపోతే లివర్ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు, వాళ్ళు కూడా హై రిస్క్ కిందకే వస్తారండి. వీళ్ళందరూ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే శ్రీధర్ గారు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ దాదాపు హైదరాబాద్లో ఈ బార్లు పబ్బులు వైన్ షాపుల దగ్గరే దాదాపు 10 లక్షల మందికి కనీసం ఉంటారు రేపు అని ఒక అంచనా, 1 కోటి మంది జనాభాలో. దట్ షుడ్ నాట్ మిస్ అన్న మైండ్ సెట్లో చాలామంది ఉన్నారు. ఎలా దీని నుంచి ఇప్పుడు రేపు ఈ గ్యాదరింగ్స్ జరిగితే సార్, జరుగుతాయి, ప్రభుత్వం అయితే అనుమతి ఇచ్చింది, నైట్ 1 వరకు కూడా బార్లు క్లబ్లు ఇవన్నీ కంటిన్యూ అవుతాయి, ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, ఎలాంటి గ్యాదరింగ్స్లో ప్రజలు పార్టిసిపేట్ చేయాలి? ఇప్పుడు ప్రికాషన్స్ అంటే అందరికీ మనకన్నా ఎక్కువ తెలిసిపోయింది. ఎందుకంటే ఏంటంటే మాస్క్ అనేది తెలిసిపోయింది కానీ అమలు చేయట్లేదు, అది సమస్య. ఫిజికల్ డిస్టెన్స్ అందరికీ చాలా తెలిసిపోయింది. ఈ మూడు మాటలు అందరూ విన్నారు బట్ ఎవరు పాటించట్లేదు డాక్టర్ గారు. అది ఇప్పుడు వాళ్ళని ఆపమని చెప్పలేము, గవర్నమెంట్ ఏం చెప్పలేము. బేసిక్ ఏంటంటే ఈవెన్ దో ఎవరికైనా ఇది దాని తర్వాత 3-4 డేస్ తర్వాత జలుబు లాంటిది రావడం కానీ, జ్వరం లాంటిది రావడం కానీ, బాడీ పెయిన్స్ లాంటిది కావడం కానీ, కొద్దిగా అది స్మెల్ తగ్గడం కానీ, టేస్ట్ తగ్గడం కానీ ఉంటే వెంటనే అదే రోజు కనుక డాక్టర్ కనుక సంప్రదిస్తే ఈ జబ్బుని ఆల్మోస్ట్ ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ కానీ మాకెందుకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అనుకోవడం వల్లనే ప్రాబ్లం అయింది. అంటే 100 మెంబర్స్ లో 90 మెంబర్స్ కి ఏం కాకపోవచ్చు, కానీ 10 మెంబర్స్ ప్రాబ్లం అవుతుంది. ఆ 10 మెంబర్స్ లో ఉన్నామా మనం, 90 మెంబర్స్ లో మనకు తెలియదు. కాబట్టి ఏంటంటే మీరు ఏం చేసినా ఎంజాయ్ చేసినా జాగ్రత్తలు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏంటంటే ఒకవేళ కనుక మీకు జ్వరం వచ్చినట్టు, కొద్ది కోల్డ్ వచ్చినా కానీ వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు కావాల్సిన టెస్ట్లు, అంటే ఆర్టీపీసీఆర్ కానీ, ర్యాపిడ్ టెస్ట్ కానీ, అవసరమైతే ఇంకా కొన్ని బ్లడ్ టెస్ట్లు కానీ, అవసరమైతే సిటీ స్కాన్ కానీ చేసేసి మీ సివియారిటీ పట్టేసేసి రకరకాల మంచి ట్రీట్మెంట్ ఉంది. అంతకుముందు ఏంటంటే మన సెకండ్ వేవ్ కన్నా ముందు మనకు మోనోక్లోనల్ యాంటీబాడీస్ లేవు ట్రీట్మెంట్. ఇప్పుడు మనకు ఒకవేళ కనుక మనకు ఫస్ట్ 1 వీక్ లో కనుక వాళ్ళ పేషెంట్లు వస్తే మనం మోనోక్లోనల్ యాంటీబాడీస్ కనుక ఇస్తే చాలా వరకు పేషెంట్ రికవర్ అవుతున్నట్టు. అంటే మీరు జాగ్రత్తలు తీసుకోండి, అట్ ద సేమ్ టైం ఒకవేళ కనుక మీ ఫీవర్ వస్తే మాత్రము అదే రోజు, లేకపోతే ఆ 1 డే కానీ వెంటనే డాక్టర్ వెళ్ళండి. బాగా ఫీవర్ వచ్చింది కదా, పారాసిటమాల్ వేసుకుని తగ్గిపోతాం కనుక ఉంటే మనం సింప్టమ్స్ ని పాస్ చేస్తున్నాం. అంటే సింప్టమ్స్ బయటకు రాకపోవచ్చు కానీ జబ్బు లోపల పెరిగిపోతూ ఉంటుంది. పారాసిటమాల్ వేసుకుంటా ఉంటాం, ఇవాళ జ్వరం వస్తే పారాసిటమాల్ వేసుకుంటాం, రేపేసుకుంటాం, కానీ బయటికి జ్వరం కనబడదు. కానీ లోపల జబ్బు తీవ్రత పెరిగిపోయి లాస్ట్ లంగ్స్ అన్ని పాడైపోయిన తర్వాత, ఆక్సిజన్ తగ్గిపోయిన తర్వాత వచ్చి డెత్లు చాలా జరిగినాయి ఫస్ట్ వేల్ కానీ సెకండ్ వేల్. అటువంటి తప్పులు చేయకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్ ఇంత తెలిసిన తర్వాత. రైట్ సార్, మొత్తంగా రేపు జరగబోయే నూతన సంవత్సర శుభాక గ్యాదరింగ్స్ సెలబ్రేషన్కి సంబంధించి ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవటం మంచిది, ఒకవేళ పార్టీల్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వీలైనంత తక్కువ గ్యాదరింగ్స్ ఉండేటువంటి పార్టీస్లో, అది కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ పార్టిసిపేట్ చేయటం మంచిది. రాబోయే 3 నెలలు కొత్త సంవత్సరంలో కూడా మొదటి 3 నెలలు పూర్తిగా జాగ్రత్తలు, మాస్కు, శానిటైజేషన్, సోషల్ డిస్టెన్స్, ఇవి ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అది చేసినప్పుడు మాత్రమే 3rd వేవ్తో కరోనా ముగిసిపోయే ప్రయత్నంగా దాన్ని మార్చుకోవచ్చు అన్నటువంటి ఒక పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రజలు నూతన సంవత్సరంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం. కరోనా 3rd వేవ్ పెరగకుండా మన పెరగకుండా చేసే ఇది మన చేతిలోనే ఉంది. ఆ దిశగా అడుగులు పడాలని కోరుకుందాం. దీనికి చర్చలో పాల్గొన్న డాక్టర్ ప్రమోద్ కుమార్ గారికి, డాక్టర్ శ్రీధర్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం సార్.